హెల్ అండ్ హెవెన్ ఏ ఫోర్ పేపర్ను తీసుకుని దీర్ఘ చతురస్రాకారంలో మడత పెట్టవలెను. ఈ దీర్ఘ చతురస్రాకారాన్ని మళ్ళీ సగానికి మడత పెట్టవలెను. ఈ మొత్తము పేపరును మళ్ళీ సగానికి మడత పెట్టవలెను. ఇది మనం స్వర్గానికి వెళ్లడానికి రసీదు. దీనిని మూడు భాగాలుగా కత్తిరించుకోవలెను. దీనికి సంబంధించిన కథ ఈ విధంగా ఉంటుంది. ఒక ఆశాపరుడు అందులో ఒక రసీదు టిక్కెట్టు కావాలని అడుగును. దయాపరుడు 1/3 వంతు టిక్కెట్టు ఇస్తాడు. కాని ఆ ఆశాపరుడు తృప్తిపడలేదు, ఇంకా కావాలంటాడు. ఆ దయాపరుడు ఇంకొక 1/3 వంతు టిక్కెట్టు ఇస్తాడు. ఇప్పుడు ఆ ఆశాపరుడి దగ్గర 2/3 వంతు టిక్కెట్టు వంతులు టిక్కెట్టు ఉంటుంది. అతను 1/3 వంతును తీసుకుని స్వర్గద్వారము దగ్గరికి వెళతాడు. ద్వారపాలకుడు టిక్కెట్లు పరిశీలిస్తాడు. ఆ ద్వారపాలకుడు ఆ టిక్కెట్లను విడదీసి జతపరుస్తాడు. అవి హెల్ అనే పదం వస్తుంది, అనగా నరకం అన్నమాట. అప్పుడు ద్వారపాలకుడు, దారి తప్పి వచ్చావు, నరకానికి వెళ్ళు అని అంటారు. తరువాత దయాపరుడు టిక్కెట్టును తెరిచి చూడగా అది సిలువ, క్రాస్ ఆకారంలో ఉన్నది. ద్వారపాలకుడు దయాపరుణ్ణి, లోపలికి దయచేయండి, భగవంతుడు మిమ్ములను స్వర్గానికి ఆహ్వానిస్తున్నాడు అని ఆహ్వానించాడు.